పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2-3 రోజులుగా బీజేపీ అగ్రనేతలపై కూడా అధికార పార్టీ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం, ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు, కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధం, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం, ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు, కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధం, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం, ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా డంకా బజా. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2-3 రోజులుగా కూడా బీజేపీ అగ్రనేతలు ఏపీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై జగన్ క్రోసూరు సభలో స్పందించారు. తాను బీజేపీని నమ్ముకోలేదని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. తన ధైర్యం ప్రజలు మాత్రమే అంటూ కూడా జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం, ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు, కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు. ఈ కురుక్షేత్ర మహాసంగ్రామంలో నా ధైర్యం మీరు, నా బలం ఇంటింటికి మనందరి ప్రభుత్వం చేసిన మంచి అని చెప్పడానికి ఈ సందర్భంగా మీ బిడ్డగా గర్వపడతా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈ యుద్ధం, ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం యుద్ధం, ఈ యుద్ధంలో వీరిది జగన్తో కాదు యుద్ధం, వీరిది పేదలతో యుద్ధం అన్నది గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా. ఈ యుద్ధంలో వారి మాదిరిగా డంకా బజాయించకపోవచ్చు, మీ జగనన్నకు ఒక దత్తపుత్రుడు అండగా నిలబడకపోవచ్చు, మీ జగనన్నకు ఒక బీజేపీ అనే పార్టీ అండగా ఉండకపోవచ్చు, కానీ నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, మీ జగనన్న వీళ్ళని నమ్ముకోలేదు. మీ జగనన్న నమ్ముకునుంది ఎవరినో తెలుసా? దేవుడు దయను, మీ చల్లని ఆశీస్సులను మాత్రమే మీ జగనన్న నమ్ముకున్నాడు.
పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2-3 రోజులుగా బీజేపీ అగ్రనేతలు ఏపీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై జగన్ క్రోసూరు సభలో స్పందించారు. తాను బీజేపీని నమ్ముకోలేదని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నారని, తన ధైర్యం ప్రజలు మాత్రమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. నా బలం నేను మీ ఇంటింటికి చేసిన సేవలే అంటూ కూడా జగన్ ఉద్ఘాటించారు. పల్నాడు జిల్లా క్రోసూరులో జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం నిర్వహించిన సభలో జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 2-3 రోజులుగా బీజేపీ అగ్రనేతలు ఏపీ పర్యటన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై జగన్ క్రోసూరు సభలో స్పందించారు. తాను బీజేపీని నమ్ముకోలేదని, ప్రజలను మాత్రమే నమ్ముకున్నానన్నారు జగన్. తన ధైర్యం ప్రజలు మాత్రమే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు.